ఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని, మహేందర్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని, బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్ర వ్యక్తిని ఎలా నియమించారని, విద్యుత్ సంస్థలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఏంటని, ముగ్గురు ఆంధ్ర అధికారులను డైరెక్టర్లుగా నియమించారని, తెలంగాణ ప్రయోజనాలు వాళ్లు ఎందుకు కాపాడతారని, డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 60 ఉద్యోగాలనే నోటిఫై చేసిందని, గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. నేనేమంటున్నా అంటే, ఆరోపణలు మేము ఎప్పుడు చేయాలి మహేందర్ రెడ్డి గారి మీద? మేమెప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు మాటనులే. మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేనంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే, రైట్? అంత దూషించి వీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేశారు. ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అంటారు. మరి ఈ ఈ వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి? ప్రజలకైతే ఒక క్లారిటీ రావాలి కదా, పోనీ మేము అవినీతి చేసినామన్నారు. మరి మా హయాంలో ఆయన ఉన్నాడు కదా 5 ఏళ్ళు, మరి ఎంక్వైరీ చేయమని అంటున్నాం మేము మహేందర్ రెడ్డి గారి మీద. నేనేం కొత్త కోరిక కోరతలేను కదా, సీఎం గారు చెప్పిన దానికి మరి చెప్పినట్టుగా నిరూపించుకోండి. మహేందర్ రెడ్డి గారు స్వాతి ముత్యం కఠిన ముత్యం అని మీరే నిరూపించండి, ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి. కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో 1వ తేదీ నాడు గ్రూప్ 1 ఇస్తామన్నారు. వచ్చిందా? 8వ తారీఖు వచ్చింది. ఏమని అంటేనేమో, ఎక్కడ మేము ఇప్పుడే వచ్చినాం, నిన్ననే వచ్చినాం, ఇంకా ముఠాముళ్ళే సర్దుకోలేదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, దీనిలో 1 రూపాయి ఖర్చు లేదు కదా, ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా. టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతున్నాం, బడ్జెట్ కోసం అడుగుతలేము. దీంతో పాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ. ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రోలనే నింపారు. 4 డైరెక్టర్లు ఉంటే 3 ఆంధ్రోలు ఉన్నారు విద్యుత్ సంస్థలో. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఇలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజారాహిల్స్లో 4 గంటలు కరెంటు పోతుంది. ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3-4 గంటలు కరెంటు పోతుంది. ఇక రైతులను అయితే పట్టించుకునే నాదులు లేదు, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొత్తం ఆంధ్రోలను, నేను 3 పేర్లు చదువుతా ఇవ్వాలి ఖచ్చితంగా, 4 ఎస్పీడిఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంట ఆయన, నరసింహులు గారు అంట ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లే వేసుకున్నారు. వీళ్లను ఆంధ్రోలను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి, ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలపడే విషయంలో మీరు ఊసబెట్టిండ్రు. మరి కరెంటు ఎట్లొస్తుందండి? ఎట్లుంటుంది? తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 నిమిషం అన్న కరెంటు పోయిందా? ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా? మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే, డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ల సంతకాలతోని, ఏఐటీయూసీ సంతకాలతోని, తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని, జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొట్టినాయి. పోడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి 20,000 నియామకాలు జరపడం జరిగింది. ఆ 20,000 నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసి, కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం, మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినామని. నిజంగా సిగ్గుచేటు, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు, అక్కడి వరకు క్షమించొచ్చేమో. ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడి వరకు క్షమించవచ్చు, కానీ అధికారంలోకి వచ్చినాకన్నా నిజం చెప్పండి సీఎం గారు, మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని ట్వీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసి,
కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం, మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినామని. నిజంగా సిగ్గుచేటు, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడ వరకు క్షమించొచ్చేమో, ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినాకన్నా నిజం చెప్పండి సీఎం గారు, మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని. ఇంకా కామెడీ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టు పోయి కేసులు వేసిండ్రు. ఎవరు ఉండొద్దట అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు. మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? సరే, పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి, ఇప్పుడు మా షబ్బీర్ అన్న ఉన్నాడు ఇసువంటి వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్గా. కానీ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి, ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు, ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట. మరి ఈయన తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయనని అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు, దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు? లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసారు మీరు? ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు? అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ? ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నింటినీ కబ్జా పెడదామానా? పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ కరెంటు ఆఫీస్లో 3 ఆంధ్రోళ్ళు ఉంటే మనం 3 గంటలు కరెంటు పోతుంది. రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది? దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించారు.